హాయ్, దిస్ ఇస్ ఇందు కుమార్. వెల్కమ్ టు యో యో సినీ టాకర్స్. ఐదవ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్, సిరి ఇద్దరు జంటగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక మానస్ ప్రియాంక మధ్యలో ఒక ప్రత్యేకమైన ట్రాక్ కొనసాగింది. మధ్యలో వీరికి కొన్ని గొడవలు జరిగినప్పటికీ వెంటనే కలిసిపోయారు. వీలైనంత వరకు సహనంతో ఉంటూ ప్రియాంకని మానస్ ఓదారుస్తూ ఉండేవాడు. కానీ ఆటలో మార్పులు కొనసాగుతున్న కొద్దీ మానస్లో కూడా పోటీ తీవ్రత ఎక్కువగా పెరిగింది. అతను కూడా బిగ్ బాస్లో విజేతగా నిలవాలని ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. అంతేకాకుండా ఎమోషన్స్ను కూడా హార్ట్కి దగ్గరగా తీసుకోకూడదు అని అనుకుంటున్నాడు. అవసరమైతే తన స్నేహితులకు కూడా పక్కన పెట్టాలని చూస్తున్న మానస్ ఇటీవల ప్రియాంకతో చాలా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు అర్థమవుతోంది. మానస్ కూడా తనకు దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటూ గత వారం నుంచి ప్రియాంక ఇతరులతో చెప్పుకుంటూ బాధపడుతోంది. ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకొని ప్రియాంక మానస్ చిన్న మాట అన్నా కూడా తట్టుకోవడం లేదు. ఇక తాజాగా ఎపిసోడ్లో వీరి మధ్యలో గొడవ తీవ్రత మరింత పెరిగినట్లు అర్థమవుతోంది. అసలు ముందు నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో పింకీ అంటూ మానస్ మాట్లాడగా, అందుకు ప్రియాంక నీతో మాట్లాడుతున్నాను, నీది చెప్పడం అయిపోతే వెళ్ళిపోతావా అంటూ సమాధానం ఇచ్చింది. ఇక మానస్ కూడా కౌంటర్గానే అవును వెళ్ళిపోతాను అన్నాడు. ఇక ప్రియాంక కోపంగా అక్కడి నుంచి లేచి చాలా థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పావు అని గట్టిగా రెండు చేతులతో దండం పెట్టింది. ఇక అనాల్సిన మాటలు అనేసి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు అని మానస్ మళ్ళీ గట్టిగా అరుస్తూ చెప్పేశాడు. ఇక అందుకు సమాధానంగా ప్రియాంక కోపంగా, నువ్వు ఏమైనా అంటే నేను తట్టుకోలేనని ఆన్సర్ ఇచ్చింది. అలా ఎందుకు అని మానస్ అడగడంతో ఒళ్ళు కొవ్వెక్కి అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఫైనల్గా మానస్ అయితే నువ్వు నాకు నచ్చడం లేదని చాలా గట్టిగా మొహం మీదే చెప్పేశాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.